అండి, షేట్ అడిపోయిందా? 6:30 ఎంత అవుతుంది టైం ఇప్పుడు? మో 7 అయిపోయిందండి. అక్కడ ఉండు, బయట లైట్ ఆగరా రిషి. ఎలా ఒక చేతితో పట్టుకు సరిపోతే రా, ఒక చేతితో పట్టుకోరా. ఆయన ఇదిగో, నేను ఇప్పుడు మా ఆవిడ మా అబ్బాయి రిషి వచ్చాం. పానీపూరి సెంటర్కి ఇదిగోండి, మన వీరం పార్క్ దగ్గర అండి ఇది పానీపూరి సెంటర్. అయితే పానీపూరి బాగుంటుందని తీసుకుని వచ్చాం. ఎలా ఉంది ఏంటంటే మా ఆవిడని అడిగి తెలుసుకుందాం. పానీపూరి అంటే దూరకం ఒకటి ఏముంది, చాలా ఐటమ్ మెట్లు. పానీపూరి సెంటర్కి అయితే వచ్చాం నేను మా ఆవిడ మొత్తం. టేస్ట్ అనేది ఎలా ఉంది అని చూసి చెప్తాం ఫ్రెండ్. దహీ పూరి ఎలా ఉంది అండి? మింగేసే ఎలా ఉంది ఏంటండి? తిరిగి స్వీటా హాటా? మామూలు స్వీట్గా ఉంది. స్వీట్గా ఉందా? అంటే దహీ పూరి అంటది ఎలా ఉంది చెప్పండి. బాగుందా? నేను ఎలా ఉంది చెప్పు, టేస్ట్ చెప్పు. రుచి ఈతవా? సూపర్ చండి. ఎలా పానీపూరి? అంజలేదు ఇక్కడ. ఎలా ఉంది పానీపూరి? ఎలా ఉంది? బాగుందా? కొడదాటికి వెళ్ళమా? ఇక్కడ బండి వేసుకొచ్చు, అలా జాగింగ్ నడుచుకుంటుంది. లేకపోతే ఎలా ఉంచే నడిచలేదు సార్, ఇక్కడే కదా చోడదాకా వచ్చాను. ఇవ్వండి, మన వీరమ్మ పార్క్ చుట్టూరునే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అన్నీ ఉంటాయండి ఇక్కడ. ఇవన్నీ ఇక్కడ టిఫిన్ సెంటర్. ఇప్పుడు మేమైతే పానీపూరి తిని వచ్చాం కదా, ఇవన్నీ ఆటో స్టాండ్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే మనకి సండే ఆదివారం మట్లయితే చాలా ఫుల్ రష్గా ఉంటుంది మన వీరం పార్క్ చుట్టూరు. ఇప్పుడైతే మనం గోలీ సోడా తాతాకి అయితే వెళ్తున్నాం, తాగుతాకి వెళ్తున్నామండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇవన్నీ ఇవన్నీ ఇలాగే ఉంటాయి ఇక్కడ. ఎదరాపు సోడా కొట్టు దగ్గర పానీపూరి సెంటర్ ఇదిగోండి, ఏమో టిఫిన్ సెంటర్. ఇవన్నీ ఏమో టిఫిన్ సెంటర్. ఏ బాబా, తమ్ముడు ఏ అలా వీడియో తీసుకుని వెళ్తున్నా ఇదిగోండి. ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే, సల్ల పుణుకులు అండి, మిరగా బజ్జీలు అయితే వాళ్ళు అన్నీ ఉంటాయి. అయితే మనం గోలీ సోడా తాగితే వెళ్దాం, అన్నీ మనం చూపిద్దాం ఇక్కడ. గోళీ సోడా తాగితే కొంచెం స్వీట్ 2 సాల్ట్ 1. గోళీ సోడా అంతే 20 కట్టాను. సల్ల పుణుకులు, మిరగా బజ్జీలు, అత్తికాయ బజ్జీలు, వంకాయ బజ్జీలు అన్నీ ఉన్నాయి. తోట తాగితే వచ్చాను కదా, ఇక్కడ బాగున్నాయని తీసుకున్నాం బజ్జీలు. ఇవ్వని మనం వేడివేడిగా వేస్తున్నారు బజ్జీలు, అందుకే కట్టించుకున్నాం ఇంటి పిల్లల కోసం అని. మన సోడా బండి ఎవరా బాబు, బాగుంటుంది అంతేనా? ఇప్పుడైతే సల్ల పుణుకులు ఏం తీసుకున్నాం అండి. మన వీరంపాక సెంటర్ ఎలా
షాపింగ్ తాలూకు ఆఫీస్ చిత్తూరు రా. ఏమో తాలూకు ఆఫీస్ అయితే కదా, 9 అయిపోతుంది కట్టేస్తారు మా షాప్. మదర్ మదర్ల గారు టీ పొడి తీసుకుందా. టీ పొడి తీసుకు. దిగండి టీ పొడి అని. ఇది లాలికి వెళ్దేనా అల్లం? అల్లం ఇది ఒక 100 గ్రామ్. టీ పొడి ఇక్కడ చాలా బాగుంటుందండి. మన ఆదివారం బజార్లోను అన్ని రకాలు ఉంటాయి టీ పొడి. ఇక్కడ అన్ని రకాల టీ పొడి ఉంటాయి. ఏం తీసుకున్నారు? బాదం పొడి. ఓకే, డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. నేను మన ఆదివారం బజారు షాప్స్ బట్టల షాప్ 9 అయిపోతుంది కదా కొట్టు. అప్పుడే షాపులు అయితే కట్టేశారు మొత్తం అవన్నీ. అంటారా ఋషి? 2.20? డ్రై ఫ్రూట్స్ అన్ని ఉంటాయండి ఇంటి దగ్గర. చాలా బాగుంటాయి ఐటమ్స్, మంచి క్వాలిటీ ఇస్తారు. టీ పొడి కానీ ఏమైనా సరే లాలికాయలు ఇవ్వండి. పక్కకుంటారు ఋషి. లాలికాయలు, జీడిపప్పులు అన్నీ ఉంటాయి. పలావ్ సరుకులు కూడా ఉంటాయి. నెంబర్ 1 క్వాలిటీ ఉంటాయండి ఇంటి దగ్గర. చాలా బాగుంటాయి. అల్లమా మేనేజ్ చేయండి. ఇలా ఫ్రూట్ షాపులు తీరా ఉన్నా. మళ్ళీ ఎర్చన్ గుళ్ళు తీసుకుంటాను. ఏపీ ఎర్చన్ గుళ్ళు ఉన్నాయండి ఒక 50 రూపాయలు. రే డబ్బులు నీకు ఇచ్చారా? ఏపీ ఇవ్వండి. ఇంకోటి ఏంటి, ఎల్లుల్లిపాయలు ఉన్నాయండి అవి ఒక 50 రూపాయలు.
వంద గ్రాములు పెద్ది అయింది. నేను తినా ఇలాగ తీర్థంలో కారం అండి మరి కదా, 100 గ్రాములు చాలండి. ఇప్పుడు ఎన్ని కొట్టాలరా కారులోకి? కారులో ఇట్లా చెప్పుకుంటారు కదా, 100 గ్రాములు గుమ్మడికాయ వడియాలు కూడా అండి. ఓకే బలు ఉన్నారు ఇయ్యా అప్పుడాలే స్నాక్స్ అక్కడ ఇక్కడ తీస్తాను. ఓకే మంగళం చిప్స్ అవి బాగున్నాయి. బెండకాయ వడి అదే బెండకాయలు అంటారు చూడు, గుమ్మడికాయ వడి. ఓకే ఏమున్నాయి డీల్ మేకరు అప్పుడాల రిషి అలా నుంచి అలా కిందకి తిండి కిందకు ఓకే ఓకేనా? ఎంత అయిందండి కారపొడి? అప్పడాలి అప్పడాలి మసాలా అప్పడాలి షాప్ అయితే చాలా పెద్దదండి, బాగుంటుంది. ఇక్కడ సరుకులు కూడా మంచి ఫ్రెష్గా ఉన్నాయి ఇస్తారు, కిరాణా సరుకులు అన్నీ కూడా బాగుంటాయండి. పెళ్ళిళ్ళకి పెద్ద పెద్ద ఈవెంట్లకు కూడా ఇక్కడి నుంచి పట్టుకెళ్తారు, అయితే అన్నీ బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి. అంతేనమ్మా. ఇదండి రిషి, నేనైతే షాపింగ్కి వచ్చినప్పుడు కిరాణా పట్టీకి, కిరాణా పట్టి అంటే ఏం కాదండి, మొదలు చిన్న చిల్లర చిల్లరగా మన కిరాణా సరుకులు తీసుకుంటాకు వచ్చాము రిషి నేను. ఇక్కడ వచ్చాం కానీ పానీపూరి తింటాకే మర్చిపోయాము, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి స్నానాలు చేసి భోజనం చేసిన తర్వాత అప్పుడు చిన్నగా కిల్లర కిరాణా పట్టి అని టీ పొడి తీసుకుంటాకు వచ్చాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోదాం, థియేటర్ అయిపోయింది కదా. నెక్స్ట్ వీడియోలో రేపు వద్దకి వెళ్తాం ఫ్రెండ్, వర్క్ బాయ్ బాయ్ అండి. అటుకులు ఇదైతే ఆపాలకి వేస్తూనే ఉంటారు పొద్దున్న పిండి, సాయిగుళ్ళు మన కోట బియ్యం అటుకులు అండి. పొద్దున బ్రేక్ఫాస్ట్ అండి ఇది, ఆపాల పిండి అయితే రెడీ చేస్తాను. ఇంకో ట్రిప్ పోతాయేమో అవి కూడా వేసేస్తాను. చిన్నదంటే చూసా ఇల్లు వేస్తే బాగుంటుంది. ఇదిగోండి రేపు పొద్దుటికి అయితే బ్రేక్ఫాస్ట్కి మేము ఆపాల పిండి అయితే రెడీ చేసామండి, సాయిగుళ్ళు మన పోట బియ్యం అటుకులు. ఇప్పుడేమో మనకు కొంచెం గుల్లగా రావడానికి అయితే పెరుగు అయితే కలుపుతుంది దాంట్లో. నిన్న అయితే ఇడ్లీలు వేసుకున్నాం, ఈరోజైతే అట్ల పిండి అయితే నానబెట్టుకున్నాం. అట్లయితే గుల్లగా వస్తాయండి, అటుకులు కలిపాం కదా మెత్తగా వస్తాయి. మెత్తగా వస్తాయని ట్రై చేస్తాం. వస్తాయి.